సీఎం చంద్రబాబు మంత్రిగా తనకిచ్చిన బాధ్యతల్ని జాగ్రత్తగా నిర్వహిస్తానంటున్నారు. కిడారి శ్రవణ్ కుమార్ చిన్న వయసులోనే మంత్రి కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఒక సైనికుడిలా నిరంతరం ప్రజల కోసం పనిచేసి నాన్నగారి ఆశయాల్ని నెరవేరుస్తానని శ్రవణ్ తెలిపారు. రాష్ట్రంలో విజృంభించిన స్వైన్ ఫ్లూ కేసులను తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మన గిరిజనుల్లో చదువుకున్న వ్యక్తిగా అక్కడ అన్ని విధాలుగా సమస్యల మీద అవగాహన తెచ్చుకునే సామర్థ్యం గల వ్యక్తిగా నేను గుర్తించి ఒక గొప్ప బాధ్యతను ఒప్పచెప్పారు సార్. సార్ ఇచ్చిన బాధ్యతని ఎటువంటి పరిస్థితుల్లో కష్టపడి ఒక సైనికుడిలా కష్టపడి సార్కి గుడ్ నేమ్ తీసుకొచ్చి ఎటువంటి మచ్చ కానీ మన పార్టీకి కానీ సార్కి కానీ పర్సనల్గా ఎటువంటి మచ్చ కానీ తెచ్చే ప్రయత్నం అయితే నేను చేయనని చెప్తున్నాను. అదేవిధంగా మన మా ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి మీద కన్సర్న్ మంత్రి గారికి నా దృష్టిలో ఉన్న నా పరిధిలో ఉన్న నా శాఖలో ఉన్న వాటి మీద నేను పోరాటం చేస్తాను. పరిష్కరించుకోవడానికి డెఫినెట్గా ట్రై చేస్తాము. అన్ని మినిమైజ్ చేసుకుంటూ రావడానికి నేను ట్రై చేస్తాను. నాన్నగారు చాలా గొప్ప ఆశయాలు ఉన్న వ్యక్తి, ఈస్ ఎ విషనరీ. ఆయన ఆశయాలన్నీ కొనసాగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్ డెఫినెట్గా యూటిలైజ్ చేసుకుంటానని పిహెచ్ఎస్ కానీ సిహెచ్ఎస్ కానీ ఇవన్నీ మన టీడీపీ ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్గా రూరల్ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ జరగడం అనేది మన టీడీపీ ప్రభుత్వం హయాంలోనే జరిగింది. దాని తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి రూరల్ హెల్త్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయాలనేది ఆయన కంకణం కట్టుకున్నారు.